ఏంటమ్మా, ఏదో అర్జెంట్గా మాట్లాడాలన్నావు? ఎవరో నన్ను చంపాలని చూస్తున్నారు సార్. నా మీద అటాక్స్ జరుగుతున్నాయి. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. మీకు గుర్తుందా, 2 నెలల క్రితం నేను AG1 సీడ్ కంపెనీపై వస్తున్న ఆరోపణలన్నీ నిజాలను నిరూపిస్తూ ఒక ప్రోగ్రామ్ చేశాను. యాక్చువల్లీ ఆ సీడ్స్ లో హైడ్రోజన్ సైనైడ్ ఉందని ప్రూవ్ చేసింది నా ఫ్రెండ్. అతను ఒక గోవా బేస్డ్ ఎన్జిఓలో యాక్టివ్ మెంబర్. రీసెంట్ గా నేను గోవా వెళ్ళినప్పుడు కాల్ చేస్తే ఫోన్ కలవలేదు. తర్వాత అతను ఒక బోట్ యాక్సిడెంట్ లో చనిపోయాడని తెలిసింది. కానీ చనిపోయే రోజు అతను నాకు కాల్ చేశాడు. AG1 చీఫ్ అతన్ని పిలిచినట్టు, ఈ మ్యాటర్ గురించి డిస్కస్ చేయబోతున్నట్టు చెప్పాడు. అతను అక్కడికి వెళ్తున్నట్టు తెలిసిన ఒకే ఒక వ్యక్తిని నేను. అతను నాకు ఫోన్ చేసిన రోజే చనిపోవడంతో నాకు డౌట్ వచ్చి AG1 చీఫ్ గురించి ఎంక్వైరీ చేశాను. కరెక్ట్ గా అప్పటి నుండే నా మీద అటాక్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. అంటే అది యాక్సిడెంట్ కాదు సార్, ఇట్ వాజ్ ప్రీ ప్లాన్ మర్డర్. ఇప్పుడు ఆ మర్డర్ గురించి నేను బయటపెడతానని నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు ఆ వ్యక్తి. అతని పేరు ఆంటోనియో రొసారియస్. ఇది అతని ఫోటో సార్, హావ్ ఎ లుక్. ఎవరైనా వచ్చారమ్మా? గౌతమ్ వచ్చాడు సార్, లాబీలో వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయం గౌతమ్ తెలుసా? తెలియదు సార్, ఇది ఛానల్ కి సంబంధించిన విషయం కాబట్టి ముందు మీతోనే చెప్దాం అనుకున్నాను. అందుకే ఇదివరకు నేను ఇన్వెస్టిగేట్ చేసిన ఓల్డ్ సిటీ కబ్జా కేసు గురించి నా మీద అటాక్ జరిగిందని అబద్ధం చెప్పాను సార్. చెప్పొద్దమ్మా, గౌతమ్కే కాదు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఏం సార్ మీరు అనేది? ద వెరీ సేమ్ పర్సన్, ఆంటోనియో రొసారియోస్. ఒకప్పుడు గోవాలో కట్ థ్రోట్ క్రిమినల్, ఇప్పుడు AG1 ఇండియా చీఫ్, సీడ్ మాఫియా కింగ్. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చాడు. అర్మానీ సూట్, రేబన్ గ్లాసెస్, పోనీటెయిల్, మొహం మెరుగాలు. మళ్ళీ వచ్చాడు. ఈ విషయం బయటపడితే తన పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అయిపోద్దని భయపడుతున్నాడు. ఇది లీక్ చేయకుండా ఉండటం కోసం నాకు 50 కోట్లు, నీకు నీ ప్రాణం ఇస్తానన్నాడు. కాదంటే? నువ్వు పోతావు, నేను పోతాను. సెన్యోరే సెనోరియా. షాక్ అయ్యావా? ఊహించుకోవటం లేదా అడ్వాంటేజ్? ప్రతిసారి నువ్వే కనిపెట్టడం బోరైపోయింది. చిన్న చేంజ్. ఎలా ఉంది? కూర్చో. ఇప్పుడు నీకోసం కుర్చీ ఉంచుకోలేను, కూర్చో. అబద్ధం, నువ్వు అబద్ధం అని నాకు తెలుసు. సమీరా చెప్పింది, తన నా గతం లేదని ప్రూవ్ చేసిందిరా. నా గతం లేదంటే నువ్వు లేనట్టే కదా. మాట్లాడుకో, కామ్గా ఉండవు. నువ్వు మాట్లాడుతున్నట్టు నేను ఉంచుకోవట్లేదు, నేనే మాట్లాడతాను. కానీ నేను నీతో ఇలా మాట్లాడటం ఊహించుకోవటం సమీరాకి ఇష్టం లేదురా. ఇప్పుడిప్పుడే మారానని నమ్ముతుంది. నేను పూర్తిగా మారానంత నమ్మాలంటే ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించకూడదు. నిన్ను చంపేయాలి. డాక్టర్ ఏవో గోళీలు ఇచ్చాడురా, ఇవి వేసుకుంటే నువ్వు మాయమైపోతా ఉంటా, ఇంకెప్పుడు కనిపించవు అంట. కానీ నువ్వు లేకపోతే నాకు బాధేస్తుందిరా. నువ్వు ఉంటేనే నాకు అమ్మానాన్న ఉంటారు, నా గతం ఉంటుంది. నువ్వు లేకపోతే నేను అనాథనే కదరా. సడన్గా నువ్వు నిజమైతే బాగుండనిపిస్తుందిరా, కానీ కాదు కదా. చచ్చిపో. అవునరా, నేను ఎందుకు చంపాలనుకుంటున్నా నీకు తెలియదు కదా. అయితే మనకు అది నీకు చెప్పాలి. 20 సంవత్సరాల క్రితం గోవా అంట, నేను మా అమ్మ నాన్న బస్సులో వెళ్తున్నావు అంట, 3 విలన్స్ వచ్చారంట, అందులో నువ్వు ఒకటి. మా అమ్మ నాన్నని చంపేశారంట, నేను పారిపోయానంట. అప్పటి నుంచి నన్ను చంపడానికి ట్రై చేస్తూనే ఉన్నారంట. మీరు ట్రై చేసినప్పుడల్లా నేను మిమ్మల్ని చంపేస్తున్నానంట. ఇదిరా మన కథ, రివెంజ్ స్టోరీ. ఎలా ఉంది? ఇవన్నీ మనకి ఎందుకులే కానీ, డాక్టర్ చెప్పినట్టు ఈ గోళీ వేసుకున్నాను అనుకో, నువ్వు మాయమైపోతావు. నేనేమంటున్నా అంటే, ఈ గోళీ వేసుకునే ముందు ఈ గోళీతో నేను చంపాను అనుకో, రివెంజ్ స్టోరీ కదా, కమర్షియల్ ఎండింగ్ ఉంటుంది. ఏమంటారు? ఊపిరి తీసుకుంటున్నావు ఏంట్రా? నువ్వు ఊపిరి తీసుకుంటున్నావు అని బతకట్లేదు, నేను ఊహించుకుంటున్నాను కాబట్టి బతుకుతున్నావు.
సరే లాస్ట్ విష్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు? అర్లే చెప్పరా, పర్మిషన్ ఇస్తున్నాను, చెప్పు. చెప్పరా నిజం? నేను నిజం. అదేరా, నేను చెప్తున్నాను, ఎవరు నమ్మట్లేదు. పోలే, నువ్వనే నమ్మావు నువ్వు నిజమని. ఏమైంది? ఏదో సౌండ్ వచ్చింది. చంపేశాను ఆ పోనీటెల్ కానీ, చంపేశాను. ఇంకా నా కళ్ళో కూడా వడరాడు. సౌండ్ రాకూడదే. వాడు నిజమా సమీరా? వాడు నిజమా? వాడు నిజమా సమీరా? వాడు నిజమా? వీడు నిజం సమీరా, వీడు నిజమైతే నాకు గతం సమీరా. నాకు అమ్మా నాన్న ఉన్నారు సమీరా. వీడు నిజమైతే మిగతా ఇద్దరు కూడా నిజమే సమీరా. వీడికి తెలుసా మీరా? ఎగరా రే రే, నేనెవరు? మా అమ్మ నాన్న ఎవరు? వాళ్ళు ఎందుకు చెప్పారు? రే 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 రే, లెగో రే 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 లెగో రే రే రే, చెప్పు చెప్పు. వీడు నిజం అని చెప్పాడు సమీరా, నేనే వినలేదు. రే ఆ మిగతా ఇద్దరు ఎవరు? లెగో లెగో. చచ్చిపోయాడు సమీరాయుడు, చెప్పట్లేదు సమీరా. చచ్చిపోయాడు సమీరాయుడు, చెప్పకుండా చచ్చిపోయాడు సమీరాయుడు, చెప్పకుండా చచ్చిపోయాడు సమీరా, చంపేసాడు. మొత్తం ఎన్ని ఫోటోలు ఉన్నాయి? సెల్ ఫోన్ ఉన్నాడు, ఎన్ని ఫోటోలు ఉన్నాయి? మేబీ 12. సేవ్ చేయి, అన్ని వర్క్ కంప్లీట్ చేయి.